సో రెడ్ గారి నుంచి ఆల్రెడీ ఒక మౌస్ ప్యాడ్ తెప్పించడం జరిగింది సో ఇది వచ్చి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది ఇది కుషన్ తో సో దీని క్వాలిటీ చూసి ట్రస్టెడ్ అనిపించి నేను ఈ వైడ్ హెడ్ సెట్ కూడా తెప్పించడం జరిగింది ఇందులో మనకు ట్రెడిషనల్ జాక్స్ ఉంటాయి అంటే త్రీ పాయింట్ ఎంఎం జాక్ ఒకటి అండ్ మైక్ జాక్ ఒకటి ఉంటుంది అడిషనల్ గా మనకు ఒక యూఎస్బి కనెక్టర్ కూడా కనిపిస్తుంది కానీ అది కేవలం ఆర్జీబి లైట్స్ కు మాత్రమే ఇక్కడ మీరు గమనిస్తే లైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయనమాట ఆర్జీబి లైట్స్ సో ఓకే ఏదైనా వేరే మంచి కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం సో ఈ విధంగా మనకు లైట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట మీకు ఆ యూఎస్బి కనెక్టర్ తీసేస్తే మాత్రం మీకు ఆర్జీబీ లైట్స్ అనేటివి రావు ఫంక్షనింగ్ మాత్రం పూర్తిగా జాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది వచ్చి ఫిఫ్టీ ఎంఎం డ్రైవర్స్ అనమాట సో ఇక్కడ మీరు గమనిస్తే రెడ్ గేర్ అని చెప్పేసి బాక్స్ మీద రాసి ఉంటుంది ఇది వచ్చి క్లాక్ మోడల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇక్కడ మనకు నీట్ గా రాసి ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ అని చెప్పేసి అండ్ సాఫ్ట్ ఇయర్ కుషన్ అని చెప్పేసి రాయడం జరిగింది సో ఇది వచ్చి కుషన్ అనమాట బానే ఉంది కానీ మరీ అంత హెవీ లుక్ అని మాత్రం చెప్పడానికి లేదు ఇదంతా ఐరన్ ఇవ్వడం జరిగింది అండ్ సో ఇదొచ్చి కొంచెం మనకు అడ్జస్ట్మెంట్ బాగుండే విధంగా ఈ విధంగా ఫిట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది చాలా బాగుంది అండ్ కంఫర్ట్ బానే ఉంది కానీ చెవికి పెట్టినప్పుడు మాత్రం కొంచెం హెవీ అయితే అనిపిస్తుంది సో ఇది వచ్చి గేమింగ్ వైట్ హెడ్ సెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడైతే మనకు నీట్ గా స్పెక్స్ కనిపిస్తున్నాయి ఫిఫ్టీ ఎంఎం డ్రైవర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది కానీ హెవీ లౌడ్ సాంగ్స్ అయితే మనం వినలేము ఇందులో డీసెంట్ గా ఎంత అవుట్పుట్ కావాలో అంత అవుట్పుట్ వస్తుంది బాస్ బాగుంది దీంట్లో అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ మైక్ కూడా ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇది ఆర్జీబి లైట్ కాదు ఇది మామూలు లైట్ ఆర్ జీబీ అంటే మనకు కలర్స్ చేంజ్ అవ్వడం జరుగుతుంది ఇక ఇందులో నాకు నచ్చని పార్ట్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ మన క్లాత్ కనిపిస్తుంది కదా ఈ క్లాత్ క్వాలిటీ బాగాలేదు చాలా లేకిగా అన్న ఫీలింగ్ వచ్చింది ఒకవేళ ఫ్యూచర్ లో మారిస్తే బ్లాక్ క్వశ్చన్ ఏదైనా నేను అరేంజ్ చేసుకోవాలి సో ఓవరాల్ గా వర్కింగ్ పరంగా వస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది నేను దీన్ని నా పీసీ కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే ఓకే సో ఇక కనెక్టర్స్ కిందకి వస్తే ఈ విధంగా మనకు ట్రెడిషనల్ జాక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చి ఆడియో లిజనింగ్ పర్పస్ అండ్ ఇది వచ్చి మైక్ పర్పస్ అనమాట ఇది వచ్చి యూఎస్బీ కనెక్టర్ కేవలం ఆర్జీబీ లైట్స్ పర్పస్ మాత్రమే ఇది వర్కింగ్ పర్పస్ మాత్రం కాదు వర్కింగ్ పర్పస్ మాత్రం ఈ రెండు జాక్స్ మాత్రమే పనిచేస్తాయి అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇది వచ్చి మనకు ఇమాజిన్ నుంచి వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు కదా బోర్డు కూడా ఇమాజిన్ నుంచే వస్తుంది ఆ విధంగా ఇక దీని ప్రైస్ కిందకు వస్తే పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనిపిస్తుంది కానీ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇది మనకు ఆన్లైన్లో కనిపిస్తుంది సో ఎవరికైనా యుఎస్బీ హెడ్సెట్గా కాకుండా ట్రెడిషనల్ జాక్స్ ఉండాలి అని చెప్పి కోరుకుంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మరి హెవీ సౌండ్ అయితే రాదు డీసెంట్ సౌండ్ బాస్ మంచి క్వాలిటీగా ఉంటుంది అండ్ అవుట్ కి వాయిస్ అనేది పెద్దగా విన్ రావట్లేదు మనం వినేటప్పుడు నీట్ గా బాగా కవర్డ్గానే ఉంది కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ లోపలిచ్చిన క్లాత్ మాత్రం నచ్చలేదు ఈ క్లాత్ ఏదైనా ఒక స్పాంజ్ టైప్ అన్న ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది సో ఇక బాక్స్ బాక్స్లో ఇంకేం లేదు బోత్ సైడ్స్ ఈ విధంగానే రాస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ సాఫ్ట్ ఇయర్ కుషన్ అని చెప్పి రాస్తుంది సో ఒకవేళ మీకు వెయ్యి లోపల మంచి వైడ్ హెడ్ సెట్ కావాలనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలా కాకుండా వీ పైన కావాలంటే కూడా మంచి హెడ్ సెట్ని నేను సెలెక్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు కావాలనుకుంటే అక్కడి నుంచి కొనడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్